మైనారిటీ బుజ్జగింపు అనేటువంటిది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా బాగానే కనబడుతూ ఉంటుంటాయి బుజ్జగించడంలో తప్పేం లేదు అదేంటంటే అన్యాయం జరుగుతున్నప్పుడు లేదంటే కనుక ఏమన్నా వాళ్ళలో ఆవేదన ఉన్నప్పుడు ఇక్కడ ఆవేదన రాజకీయ పరంగా ఉండి పార్టీల పట్ల ద్వేషము సైద్ధాంతిక ద్వేషాలను పెంచుకుంటే ఇంకొకటి దేశం పట్ల ప్రేమ కాకుండా దేశానికి సంబంధించినటువంటి అంశాలలో డబుల్ స్టాండర్డ్ పాటిస్తే దాని విషయంలో మద్దతు ఇయ్యడం అనేటువంటిది తప్పు అవుతుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సిఐఏ అనేటువంటి దాంట్లో పర్టికులర్గా ఈ ఇతర దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి చోట్ల అన్యాయానికి గురైనటువంటి హిందువులు కానీ పార్సీలు కానీ సిక్కులు కానీ జైన్లు కానీ క్రిస్టియన్స్ని కానీ రానివ్వద్దంటూ సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఈ దేశంలో కబ్జా చేసినటువంటి లేదా ఇతర దేశాల నుండి వలస వచ్చి ఎలాంటి కాగితాలు లేకుండా శరణార్థుల ఐడెంటిటీ కాకుండా నిశ్శబ్దంగా ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళ కోసం మాత్రం వాళ్ళని వెనక్కి పంపించద్దంటూ ఉద్యమాలు చేస్తున్నారు భారతదేశంలో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చైనా ఎవరైతే ఈ ఉద్యమాలకి కీలకమైనటువంటి వామపక్షాల పుట్టుక స్థానాల్లో ఒకటి రష్యా చైనా అనేది ఆ చైనాలో తాజాగా మత గ్రంథాల పేర్లే మత గ్రంథాలనే తిరగరాస్తున్నారు అన్నటువంటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రచారం అంటే మత గ్రంథాలు అనేటువంటిది మతం పట్ట పాజిటివ్ ఉండాలి అదే సందర్భంలో కొత్త దేశాలు సృష్టి కావాలి మన మతాలకు అనుగుణంగా దేశాలు సృష్టి కావాలంటే మత ఆధారిత దేశాల సృష్టి కావాలన్నటువంటి ప్రచారం మైండ్ సెట్లో ఫీడ్బ్యాక్ సృష్టిస్తున్నటువంటి సందర్భం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇటు దేవుడిని అంగీకరింపజేస్తూ అంటే అటు ఎవరైతే క్రిస్టియన్స్ వైపు నుంచి కానీ ముస్లింస్ వైపు నుంచి కానీ వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకునేట్టు అదే సందర్భంలో దేశభక్తి అనేటువంటిది పర్టికులర్గా ఉన్న దేశం పట్లే ఉండాలి ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా కొత్త దేశాల సృష్టికి మతం ప్రాతిపదికన తీసుకురాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కురాన్ బైబుల్స్ని కూడా మారుస్తున్నారు అన్నటువంటిది దానికి అనుగుణంగా కొన్ని కొత్త పాయింట్లు యాడ్ చేసి ప్రజలకు తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారన్నటుంది వినబడుతున్నటువంటి మాట ఇది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా నిజమా కాదా అన్నటువంటిది తేలాల్సి ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ It's for everyone.